హాయ్, ఇంకొకటి గోవాలో మనం అంటే బోటింగ్ చేయాలని అనుకుంటే మాత్రం బస్ స్టాండ్కు దగ్గరలోనే ఒకటి బోటింగ్ అనేది ఉంది, వెళ్ళిపోవచ్చు. అంటే ఇండివిజువల్గా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు నీళ్ళల్లో. ఒకసారి అది చూద్దాం. దానికి పనాజీ బస్ స్టాండ్కు దగ్గరనే ఉంది, సో ఒకసారి మనం చూడవచ్చు. యాచెత్ క్లబ్ గోవా అని చెప్పి ఉంది. ఇక్కడ కూడా చాలామంది వచ్చారు బోట్లో వెళ్ళడానికి, సో మనం కూడా ఒకసారి లోపలికి పోదాం. ఇగో గిదే యాచెత్ క్లబ్ గోవా. బాగుంది, అన్నీ కొబ్బరి చెట్లు. నిజంగా ఏందో గోవాలో ఎక్కువ కొబ్బరి చెట్లు అయితే బాగున్నాయి. మనము ఇగో యాచెత్ క్లబ్ గోవా లోపలికి వెళ్ళినట్టయితే చిన్న పడవలు, పెద్ద పడవలు అన్నీ బాగానే ఉన్నాయి. ఒకసారి చూద్దాం, అంటే దేనికి ఎంత రేటు కూడా ఉందో. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే అని చెప్పి స్టిక్కర్లు వేసారు. ఇక్కడ అమౌంట్ పే చేయాలి, ఇక్కడ ఉంటారు ఇప్పుడు ఒకరు. చేసేసి పోవాలి. వీళ్ళందరూ బోటాలు ఇవ్వటానికి వచ్చారు. మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్టయితే అన్నీ బోట్లే చూడు, పెద్దవి కావు చిన్నవి. ఇప్పుడు ఇదే బోటు, యాచెత్ క్లబ్ గోవా అని చెప్పి బోట్ ఎక్కి మనము వాటర్లోకి వెళ్ళిపోవాలంటే ఇక్కడికి రావాలి. ఇది ఎక్కడో లేదు, మనకి ఏదైతే ఉందో పనాజీ దానికి దగ్గరలోనే ఈ బోట్ ఉంది. ఒకసారి పోదాం. మా అంతా వీడు ఒకసారి వెళ్ళాలి మనం. అంటే బోటుకు రావాలంటే ముందు అక్కడ ఫైన్ కట్టి చేసుకోవాలి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఒకసారి బోటు చూడండి. బోట్లు, చిన్న బోట్లు కానీ, అంటే ఇది మీడియం, అక్కడ కూడా ఉన్నాయి బోట్లు. ఒకసారి చూద్దాం. బోట్ చూడు, సన్షైన్ అండ్ బోట్. సో గోవాలో ఇది చాలామంది ఇంట్రెస్ట్గా చూపిస్తారంట. సో మనం చూడవచ్చు ఆ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ గోవాలో. ఇప్పుడు దీంట్లో మేము వెళ్ళిపోతున్నాము సాంగ్ షూటింగ్కి. చూడవచ్చు, నిజంగా బాగుంది. ఇంకా వాటర్లో బోటు షికారు చేయడం అనేది ఇంకా బాగుంటుంది. సో ఇదైతే దగ్గరలోనే ఉన్నది. ఏదైతే మనము పనాజీ బస్ స్టాండ్కు దిగినాక దగ్గరలోనే ఇది బోట్ అనేది కనిపిస్తుంది. సో ఇది మేము ఎక్కినైతే యాచెత్ క్లబ్ హౌస్ అని చెప్పి ఉంది. సో మనం ఒకసారి చూడవచ్చు. ఇదే చూసారా అందరు ఎట్లా పోతున్నారు. చాలామంది నీళ్ళలో బోటింగ్ టానికి బాగా ఉత్సాహం చూపెడతారు కదా. సో చూడరు, ఇవి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. అంటే ఇండివిజువల్ ఒక్కొక్కరు పోవడానికి కానీ కొద్దిగా భయమే నీళ్ళలో పోవడానికి. అన్న ఫోటో దిగుతా, ఫోటో ఫోటో బా. ఇక్కడ కూడా ఒకటి ఉంది, కాకపోతే ఇది కప్పేశారు. చూసారా, అన్ని సామాన్ అంతా పట్టుకొని అందులో కూతురు అన్నట్టు. అందులో డిచ్చకు డిచ్చకు తాగుడు తాగుడు తినుకుంటూ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. సో ఈ ఇందాక ఈ బోటుకైతే 14,000 అంటారు, 14,000 అంటారు. అంటే ఇది ఇండివిజువల్గా తీసుకుంటే 14,000. టికెట్ ఎంత ఉందో ఒకసారి అడుగుదాం. భయ్యా కిట్నా ఏక ఏక మెంబర్గా కిట్నా 1,800. కిట్నా అవర్స్? వాటర్ స్పోర్ట్. ఓకే ఓకే. 4 గంటలకే ట్రిప్, అంటే 4 గంటల ట్రిప్ అన్నట్టు. అచ్చా, 1,800. ఓ వాళ్ళ అచ్చా స్నాక్స్ సూపర్. ఏ వాళ్ళకు? ఆవర్కాయ. బ్రో హౌ ఆర్ యూ? చూసిరా, అంటే ఇప్పుడు దీనికైతేనే 1800 అట. 1800లలో మందు, వీరు, బిర్యానీ అన్నీ ఉంటాయని చెప్తుండు. ఏంటంటే 1800
18 గంటలు దింపుతాడట అంటే లోపలికి పోయి అందులోనే బీర్ ఇస్తాడట మంచిగా అన్నం శనియల కూర పప్పు చికెన్ పద్దెనిమిది వందలు ఇంకా అంతే బీర్స్ ఫస్ట్ సారి 1 బీర్ ఇస్తారు ఆ తర్వాత తాగేసినాక 1 అవర్ తర్వాత వల్ల ఇంకా కావాలంటే 2 మధ్య మధ్యలో కన్నా ఆపుతాడా మధ్యలో ఆపుతాడు మనకు ఏంటంటే చూసిరా అదే ఇట్లా ఇస్తాడట మనోడు పోయొచ్చిండు ఆల్రెడీ మన తెలుగునే కనబడ్డాడు తెలంగాణ నిజామాబాద్ భీమ్ గల్ అంట నిజామాబాద్ మనోడే కలిసిండు ఫుల్ ఎంజాయ్ చేసాడు అన్న మన అన్న మావీర్ భాయ్ ఒక బోట్ అయితే పోతుంది పెద్ద బోటు అది ఇక్కడికి వచ్చింది అచ్చా దాని ప్లేస్లో ఇది చూసారా ఏదో వీళ్ళు సంబరాలకు పోయినట్టున్నారు అంటే ఇట్లా చాలామంది పోవచ్చు బోట్లో షికార్కి కాకపోతే ఇది పెద్ద బోటు మనకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు అది మాత్రం కనబడేదైతే చిన్నది అంటే పర్సనల్గా అయితే దాంట్లో వెళ్ళిపోవచ్చు అట్లనే ఇదైతే కొద్దిగా ఎక్కువ మంది కానీ పోతే ఎక్కువ జనాలు కానీ ఏదైనా పాటు సెలబ్రేషన్ పరంగానైతే ఇది కూడా పోవచ్చు చూసిరా ఎట్లా వస్తుందో అంటే తాళ్ళతోటి గుంచుతారు కొద్దిగా దగ్గరికి వచ్చినాక దీన్ని మళ్ళీ కట్టేస్తారు ఇట్లా దగ్గరికి వస్తాయి వచ్చినాక ఈయన కూడా ఇట్లా అయ్యో ఇట్లా చేస్తారు కొద్దిగా వెనక కొన అంటుండే ఇట్లా దగ్గరికి అన్నాక దిగుతారు అన్నట్టు లోపల మందు కూడా తాగొచ్చు అనుకుంటా తాగుతారు మందు కింద అంతా మంచి ఎంజాయ్ఫుల్గా చేయొచ్చు లోపల